ఆదిలాబాద్ జిల్లా గుడుహత్నూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులన్నీ 100% సక్రమంగా నిర్వహించాలని, పారిశుద్ధ్యం పనులు నిరంతరాయంగా జరగాలని, పచ్చదనం పెంపొందించేందుకు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని డిపిఓ శ్రీనివాస్ అన్నారు. గుడుహత్నూర్ పంచాయతీని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. వీధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు మండల వైద్యాధికారి శ్రీనివాస్తో కలిసి కరోనా టీకాపై గ్రామంలోని ప్రతి వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీలోని రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యదర్శికి ఆదేశించారు. ఆయన వెంట ఎంపీఓ లింగయ్య, సర్పంచ్ జాదవ్ సునీత, కార్యదర్శి రామ్దాస్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ గుడెత్తూరు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ్య పనులు, అదేవిధంగా పనుల వసూలు, మరి రికార్డుల నిర్వహణ, అదేవిధంగా మరి కోవిడ్ వ్యాక్సినేషన్ ఏదైతే పెండింగ్ ఉందో దానిపైన కూడా మరి విలేజ్ చేయడం జరిగింది. సో మరి కన్సర్న్ డాక్టర్ ఎంపీ గారు, సర్పంచ్ గారు, మరి అందరితో కలిసి మరి ప్రజలకు కొంత అవగాహన అనేది కల్పించడం జరిగింది. సో 100% వ్యాక్సినేషన్ జరగాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి కాబట్టి అదే గ్రామ పంచాయతీ స్టాఫ్ని కూడా మరి పుల్అప్ చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు డిసెంబర్ 15 వరకు కూడా మరి 100% వ్యాక్సినేషను, అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్ వరకు 100% పనుల వసూలు కూడా చేయాలని చెప్పి